యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు ముందుగా మా తల్లిదండ్రులకి మా గురుదేవులు కులశేఖర్ గారికి శ్రీరామ్ శర్మ గారికి నా పాదాభివందనాలు నా పేరు నాగమోహన్ శర్మ కందపురాణంలో కార్తీక మాసం గురించి ఈ విధంగా పేర్కొనబడింది నా కార్తీక సమో మాసో నా కృతైన సమం యుగం నా వేద సందృశం శాస్త్రం నా తీర్థ గంగాయాసము అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేది లేదు సత్యయుగంలో సమానమైన యుగమేదీ లేదు అలాగే వేదముల్లో సమానమైన శాస్త్రమేదీ లేదు అలాగే నదుల్లో గంగా నది వంటి ఇతర నదేదీ లేదు అని చెప్పబడుతున్నది ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తం లేక నిరాహారాది వ్రతాలు చేయాలి రాత్రుల్లో దేవాలయాలందు లేదా తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించాలి స్వయంగా దీపదానాలు చేయలేని వారు ఆరిన దీపాలను వెలిగించడం వలన కానీ గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని కూడా పొందవచ్చు అలాగే కార్తీక మాసంలో ఉభయ పక్షాలందు అనేక వ్రతాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది అలాగే కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది కార్తీక మాసానికి సమానమైన మాసము ఇంకోటి లేదని మనకి స్కంద పురాణం చెప్పబడుతుంది విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు వేదాలకు సమానమైన శాస్త్రాలు గంగ కంటే పుణ్యప్రదములైన తీర్థాలు లేవన్నది పురాణవచనం కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది మహిమాన్వితమైనది శివకేశవులకి ప్రీతికరమైన మాసం ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాల్లో రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు రుద్రపూజలు విశేషంగా జరుగుతుంటాయి విశేష ఆర్చనలు కూడా జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తుంటాడు అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు కూడా వచ్చింది అభిషేక ప్రియ శివ శివునికి అలంకారాలతో రాజోపచారాలతో నైవేద్యములతో ఏ పని లేదు మనస్సులో భక్తి నుంచుకుని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగు చేస్తుంది అని మనకి స్కంద పురాణంలో చెప్పబడుతున్నది ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహ దోషాలు ఇతిబాధలు ఇలాంటివేవీ కూడా ఉండవని మనకి పురాణవచనం శివుణ్ణి శ్రీ వృక్షపత్రములతో అంటే దళాలు వీటితో పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరాలు జీవించవచ్చని మన పురాణ వచనాలు మనకి పురాణాలు చెప్తున్నాయి ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలం అందుకే ఈ ప్రదోషకాలంలో శివారాధన శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రలు అవుతామని మనకు పురాణాలు చెప్తున్నాయి అలాగే శివాలయంలో ప్రార్థన లింగార్చన బిల్వార్చన వంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించడం వలన ఈ మాసంలో విశేషమైన ఫలితాన్ని కూడా పొందుతారు అష్టోత్తర లింగార్చన మహాలింగార్చన సహస్రలింగార్చన ఉత్తమోత్తమైన అర్చన ఎన్నో ఉన్నాయి ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్ని కూడా పొందుతారని మనకి పురాణవచనం తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రతదీక్షను ఆచరించాలి తులసి చెంత హరిపూజ ఎంతో పుణ్యప్రదమైనది సత్యనారాయణ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ రుద్రాభిషేకాలు చేయడం చాలా శ్రేష్టం శివానుగ్రహానికి విష్ణు అనుగ్రహానికి ఈ మాసం ఎంతో మంచిది కార్తీక మాసంలో ఏ మంత్రదీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయటం ఎంతో శుభకరం ఈ మాసం మొదటి నుంచి సూర్యోదయానికి పూర్వమే దగ్గరలో నదులుంటే నదీ స్నానం ఆచరించాలి కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది నదీ జలాలు కొండలలోనూ కోణల్లోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది ఈ మాసంలో గృహిణులు యువతులు వేకునే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని సకల శుభాలను పొందుతారని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథుల్లోనైనా స్నానం ఆచరించాలి కార్తీక మాసం మొదటి నుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది ఉభయ సంధ్యలోనూ గృహమందు పూజామందిరంలోనూ తులసి సన్నిధిలోనూ ఆలయాల్లోనూ దీపారాధన ఇహపర సౌఖ్యాలను కలగజేస్తుంది ఈ మాసం దీపారాధనకి ప్రశస్తం దీపదాన మందు ఆవునె అనేది చాలా ఉత్తమమైనది మంచి నూనె అనేది మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి అత్యంత విశేషమైనది ఏకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలు ప్రశస్తమైనవి